మీరు యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి సక్సెస్ అవ్వాలనుకుంటున్నారా? అయితే సుమన్ టీవీ యూట్యూబ్ మాస్టర్ కోర్సులో జాయిన్ అవ్వండి. నమస్కారం, వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రతి నెల మాస ఫలాలు ఏ విధంగా అయితే మనం తెలుసుకుంటామో, ఈ నెల మాస ఫలాల గురించి మనకి చెప్పడానికి సుభాష్ శర్మ గారు మనతో పాటు ఉన్నారు. నమస్కారం గురుగారు. శ్రీమాత్రే. ముందుగా ఈ నెలలో మేషరాశి వారికి ఆర్థికంగా, ఆరోగ్యపరంగా, విద్యాపరంగా ఎలా ఉండబోతుంది? శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. జ్ఞానినాం నపి చేతాంసి దేవీ భగవతీ హి సా బలాయ కృష్ణ మోహాయ మహామాయా ప్రయశ్చతి. జూన్ నెలలో కనుక తీసుకుంటే జ్యేష్ఠ మాసము ఉత్తమమైనటువంటి మాసము. ఈ మాసంలో మొట్టమొదటి రాశి మేషరాశి. ఈ మేషరాశి వారికి కనుక చూసుకున్నట్టయితే రాబోయేటటువంటి నెలలో చాలా అద్భుతంగా ఉండబోతుంది అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే గురువు మేషరాశి వారికి చాలా అద్భుతంగా రాణించేటటువంటి అవకాశాలు, ఇటు విద్యాపరంగా చూసుకున్నా, ఇటు వివాహపరంగా చూసుకున్నా, వైద్యపరంగా చూసుకున్నా, ఇలాంటి రంగాలలో కనుక చూసుకున్నా మేషరాశి వారికి చాలా అద్భుతంగా కలిసి వచ్చేటటువంటి యోగము మేషరాశి వారికి. ఈ మేషరాశి వారు ఈ జూన్ నెలలో గనక ఏదైనా పనులు ప్రారంభించినా, లేదంటే ఏదైనా ఉద్యోగ వ్యవహారాదులు కానీ, లేదంటే వ్యాపార రంగంలో ఏదైనా పనులు ప్రారంభించినా దాంట్లో మంచి లాభాలు పొందే అవకాశం ఎక్కువగా ఉంటూ ఉంటుంది. అలాగే ఆరోగ్యపరంగా ఇన్ని రోజులు ఏదైనా సమస్యలు పడుతున్నా, లేదా ఇన్ని రోజులు ఆరోగ్య సమస్యలతో ఏదైనా బాధపడుతున్నా, అలాంటి దానికి కూడా ఒక చక్కనైనటువంటి పరిష్కారం దొరికే అవకాశము ఈ జూన్ నెలలో వాళ్ళకు రాబోతుంది. ఈ జూన్ నెల వాళ్లకు అదృష్ట యోగంతో పాటు అదృష్ట భోగాన్ని కలిగించేటటువంటి అవకాశం కూడా ఇప్పుడు మేషరాశి వారికి రాబోతుంది. ఈ మేషరాశి వారికి గనక చూసుకున్నట్టయితే ఎవరికైతే ఉద్యోగంలో ప్రమోషన్స్ కావాలని కోరుకుంటున్నారో అలాంటి వారు ఇప్పుడు గనక ప్రయత్నం చేస్తే తప్పకుండా ప్రమోషన్స్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అలాగే కొత్త వ్యాపారం పెడదామనుకున్నటువంటి వాళ్ళు, కొత్తగా జీవితంలో రాణిద్దాం అనుకున్నటువంటి వాళ్ళు ఈ సమయంలో గనక పెట్టుబడులు పెట్టినా, కొత్త వ్యాపారాలు ప్రారంభం చేసినా వాళ్లకు లాభాలు కూడా అదే స్థాయిలో చేరుకుంటూ ఉంటాయి. అలాగే ఉన్నటువంటి వారితో పాటు కొత్త బంధుత్వాలు కూడా ఏర్పడే అవకాశము, కొత్త వాళ్లతో పరిచయాలు ఏర్పడే అవకాశము, అది జీవితంలో కొన్ని మార్పులకు కారణంగా అయ్యేటటువంటి అవకాశం కూడా ఈ మేషరాశి వారి యొక్క జాతకంలో కనిపించబోతుంది. ఈ మేషరాశి వారికి రాబోయేటటువంటి రోజులు చాలా కీలకమైనటువంటి రోజులుగా మనం భావన చేసుకోవచ్చు. అలాగే వీళ్లకు విదేశీ ప్రయాణం కానివ్వండి, లేదు అంటే విదేశాలకు స్థిరపడాలని అనుకున్నటువంటి వాళ్లకు ఇది చాలా మంచి అవకాశము. వీసాలకు కానివ్వండి, లేదా అప్లికేషన్స్ కానివ్వండి పెట్టుకోవాలనుకుంటే కనుక ఈ జూన్ నెలలో కనుక ప్రారంభం చేస్తే తప్పకుండా మేషరాశి వారికి అద్భుతమైనటువంటి ప్రయోజనాలు కలిగే అవకాశాలు కనబడుతున్నాయి. తర్వాత మేషరాశి వారికి కనుక చూసుకున్నట్టయితే వివాహం కానటువంటి వారు కానివ్వండి, లేదా వివాహం చేసుకుందాము అనుకున్నటువంటి వారికి ఇది చాలా కలిసి వచ్చేటటువంటి సమయంగా కూడా చెప్పుకోవచ్చు. మేషరాశి వారికి ఈ జూన్ నెలలో వివాహం జరగడం కానీ, నిశ్చితార్థం జరగడం కానీ, ఇలాంటి అవకాశాలు కూడా చాలా అద్భుతంగా కనిపిస్తున్నాయి. కనుక ఈ మేషరాశి వారికి కనుక చూసుకున్నట్టయితే రాబోయేటటువంటి రోజులు చాలా అద్భుతమైనటువంటి రోజులుగా చెప్పుకోవచ్చు. కాకపోతే మేషరాశి వారికి శని కొద్దిగా బాగా లేడు కాబట్టి వాళ్లకు కొన్ని చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంటుంటుంది. దానికి సరైనటువంటి శస్త్రచికిత్స కానీ తీసుకుంటే అన్ని రకాలుగా బాగానే ఉంటూ ఉంటుంది. అలాగే విమర్శలు కొన్ని వస్తూ ఉంటాయి. అంటే మంచి పనులు చేస్తున్నప్పుడు కొంతమందికి విమర్శలు ఎలాగైతే వస్తాయో, జీవితంలో మేషరాశి వారు ఇప్పుడు రాబోయేటటువంటి రోజుల్లో మంచి పనులు చేస్తున్నప్పుడు కొన్ని కొన్ని విమర్శలు కూడా ఎదురయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి దానిని తట్టుకొని ఎక్కువగా ముందుకు వెళ్ళేటటువంటి ప్రయత్నం చేయాలి. అలాగే విందులు, వినోదాలలో ఎక్కువగా పాల్గొనే అవకాశాలు ఉంటూ ఉంటాయి. ఇంట్లో శుభకార్యాలు చేసేటటువంటి అవకాశాలు కూడా మేషరాశి వారికి చాలా ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి. వివాహాది శుభకార్యాలు చేయడం కానివ్వండి, నలుగురితో కలిసి గెట్ టుగెదర్ పార్టీలు ఏర్పరచుకోవడం కానివ్వండి, నలుగురితో కలిసి సంతోషంగా ఉండాలి అని ఆశించేటటువంటి విషయంలో మేషరాశి వారు ముందుండే అవకాశం ఎక్కువగా ఉంటూ ఉంటుంది. వీళ్ళు సుదూర ప్రయాణాలు ఎక్కువగా చేయడానికి ఆలోచిస్తూ ఉంటారు. అలాగే బంధువులతోనూ, ఇంట్లో ఉన్నటువంటి పిల్లలతోనూ, భార్యతోనూ ఎక్కువగా విహారయాత్ర చేయాలి, ఆనందంగా జీవించాలి. అలా జీవించడానికి వీళ్ళు ఎన్నో రకాలైనటువంటి ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. అలాగే పెద్దల యొక్క మన్ననలు దొరుకుతూ ఉంటాయి. పెద్దల యొక్క ఆశీర్వాదం కూడా ఇప్పుడు మేషరాశి వారికి చాలా అద్భుతంగా దొరికే అవకాశము. వాళ్ళ యొక్క సలహాలు, సూచనలు పాటిస్తూ జీవితానికి ముందుకు తీసుకుని వెళ్ళే ప్రయత్నాన్ని ఎక్కువగా చేస్తూ ఉంటారు. అలాగే ఈ మేషరాశి వారికి అన్నదమ్ముల మధ్య చిన్న చిన్న వైరాలు,
మనస్పర్ధలు ఏర్పడే అవకాశం ఉంటుంది. కనుక అవి కొద్దిగా చూసుకుని జాగ్రత్తగా వ్యవహరించుకుంటే కనుక చాలా అద్భుతంగా ఉంటూ ఉంటుంది. ఇక వీళ్ళు కనుక చూసుకున్నట్టయితే ఈ మేషరాశి వారికి ముఖ్యంగా కోపము ఆవేశము తగ్గించుకునే ప్రయత్నం చేయాలి. అలాగే మాట్లాడే విధానం కానివ్వండి, మాట్లాడేటటువంటి పద్ధతి కానివ్వండి, కొద్దిగా మార్చుకునే ప్రయత్నం చేస్తే కనుక మేషరాశి వారికి చాలా అద్భుతమైనటువంటి విషయాలు జరిగే అవకాశం ఉంటూ ఉంటుంది. డబ్బు పరంగా చూసుకున్నా, ఆర్థిక పరంగా చూసుకున్నా రావాల్సినటువంటి డబ్బు చేకూరుతుంది. అలాగే ఉద్యోగ పరంగా చూసుకున్నా అనుకున్నటువంటి ఉద్యోగంలో స్థిరపడేటటువంటి అవకాశాలు కూడా ఈ మేషరాశి వారికి కనబడుతూ ఉన్నాయి. అలాగే ఆరోగ్య విషయంలో చూసుకుంటే ఆరోగ్య విషయంలో కూడా చిన్న చిన్న ఇబ్బందులు వస్తూ ఉంటాయి. దానికి సరైనటువంటి వైద్యం కనుక తీసుకుంటే ఆరోగ్య విషయాల్లో ఎలాంటి ఇబ్బందులు కూడా ఉండవు. కాకపోతే మేషరాశి వారికి ముఖ్యంగా కావాల్సింది ఏంటంటే ఓపిక. ఈ ఓపిక అనేటటువంటిది మేషరాశి వాళ్ళలో గనక ఉంటే వీళ్ళు జీవితంలో ఇంకా ఎన్నో ఎదుగుదలకు కారణకులు అవుతూ ఉంటారు. అలాగే 10 మందిని ఆదరించడానికి ప్రధానమైనటువంటి కారకులుగా కూడా మేషరాశి వారి గురించి చెప్పుకోవచ్చు. అలాగే మేషరాశి వారు జీవితంలో అతి తొందరగా మోసపోతూ ఉంటారు. ఆ మోసాన్ని కనుక వీళ్ళు పసిగట్టినట్టయితే వీళ్ళకు జీవితంలో మంచి మంచి లాభాలు వస్తూ ఉంటాయి. ధనపరంగా చూసుకున్నా, ఆర్థిక పరంగా చూసుకున్నా మంచి విజయాన్ని సాధించేటటువంటి అవకాశము మేషరాశి వారి యొక్క జాతకంలో కనిపించబోతుంది. అలాగే పూర్వీకుల ఆస్తి కానివ్వండి, పూర్వీకుల ఏదైనా డబ్బు వ్యవహారాదులు కానివ్వండి, ఏదైనా జరగాలి అంటే కనుక అది జూన్ నెలలో చాలా తప్పకుండా జరిగే అవకాశం ఉంటూ ఉంటుంది. అంటే పూర్వీకుల ఆస్తి వీళ్ళకి రావడం కానీ, డబ్బు వ్యవహారంగా రావడం కానీ, ఇలాంటివి ఏదో ఒక శుభకార్యం అయితే జరిగేటటువంటి అవకాశము వీళ్ళ జీవితంలో జరుగుతుంది. అలాగే కుటుంబంలో భార్య భర్తల మధ్య ఏదైనా చిన్న చిన్న సమస్యలున్నా, గొడవలున్నా వాటన్నిటినీ కూడా పరిష్కరించుకోవడానికి ఇది చాలా అనువైనటువంటి సమయము. కనుక దీనిని గనక ఉపయోగించుకుంటే మేషరాశి వారికి అన్ని విధాలుగా బాగా ఉంది. శని కొంచెం బాగాలేదు కాబట్టి దానికి తగినటువంటి రెమెడీ చేసుకుంటే చాలా అద్భుతంగా ఉంటూ ఉంటుంది. శని జాతకంలో బాగాలేదు కాబట్టి మేషరాశి వారికి శనివారము ఆంజనేయ స్వామి ఆలయానికి వెళ్ళి ఆంజనేయ స్వామికి తమలపాకుల పూజ చేసినా, లేదంటే శనీశ్వరుడికి తైలాభిషేకం చేసినా, నల్లటి వస్త్రం వేసినా దాని యొక్క ఫలితం అనేటటువంటిది ఆ యొక్క జాతకులకు చాలా అద్భుతంగా కలుస్తుంది. శని నుంచి వచ్చే నెగిటివ్ ఇంపాక్ట్ని తగ్గించుకొని పాజిటివ్లోకి వెళ్ళేటటువంటి అవకాశం కూడా ఈ యొక్క మేషరాశి వారికి కనబడుతుందమ్మా. వివాహపరంగా చూసుకున్నా, విద్యపరంగా చూసుకున్నా రాబోయేటటువంటి జూన్ నెలలో తప్పకుండా అనుకున్నటువంటి వరుడు దొరుకుతాడు. అలాగే ప్రేమ వివాహాలు ఎక్కువగా జరిగే అవకాశము మేషరాశి వారి జాతకంలో ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి. అలాగే పెద్దల్ని ఎదిరించే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. వీళ్లకు కొన్ని కొన్ని రకాలైనటువంటి సమస్యలు కూడా ఎదురయ్యే అవకాశం, కుటుంబ పరంగా చూసుకున్నా, ఇటు ఆర్థిక పరంగా చూసుకున్నా కొన్ని కొన్ని సమస్యలు చిక్కులు అనేటటువంటివి ఎదురవుతూ ఉంటాయి. దాన్ని అధిగమించినట్టయితే భవిష్యత్తులో వీళ్ళకంటూ ఒక ప్రత్యేకమైనటువంటి గుర్తింపును సాధించగలుగుతారు, అనుకున్నటువంటి పనులని కూడా సకాలంలో పూర్తి చేయగలుగుతారు. ఇది మేషరాశి వారి యొక్క జాతకం. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. శ్రీమాత్రి.